జగన్ తన కేబినెట్ లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం 5గురు డిప్యూటీ సీఎంలు ఉంటారు. డిప్యూటీ సీఎంగా మైనారిటీ సామాజిక వర్గం నుంచి అంజాద్ భాషా, ఎంస్టీ సామాజిక వర్గం నుంచి పి రాచినదొర, బీసీ సామాజిక వర్గం నుంచి బోడి ముత్యాలనాయుడు, కాపు సామాజిక వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి నారాయణ స్వామి డిప్యూటీ సీఎంగా ఉండనున్నారు. ఇక బొత్స సత్యనారాయణకు విద్యాశాఖను కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు పశు సంవర్ధక, మత్స్యశాఖను కేటాయించారు. గుడివాడ అమర్నాథ్కు పరిశ్రమలు, ఐటీ పెట్టుబడులు, వాణిజ్య శాఖను కేటాయించారు. బూడి ముత్యాలనాయుడుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, దాడిచిట్టి రాజాకు రోడ్లు భవనాల శాఖ, పినిపే విశ్వరూప్కు రవాణా శాఖను కేటాయించారు. చెల్లిపోయిన వేణుకు బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐఎన్పీఆర్, తానేటి వనితకు అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించారు. కొట్టు సత్యనారాయణకు దేవాదాయ శాఖ, జోగి రమేష్కు గృహ నిర్మాణ శాఖ, విడదల రజనీకి వైద్యారోగ్య శాఖ, అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ కేటాయించారు. అటు ఆదిమూలపు సురేష్కు మున్సిపల్ శాఖ, కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్ శాఖను, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖను ఇచ్చారు. ఆర్కే రోజాకు టూరిజం, సాంస్కృతిక యువజన శాఖను కేటాయించారు. నారాయణస్వామికి ఎక్సైజ్ శాఖ, అంజద్ భాషాకు మైనారిటీ సంక్షేమ శాఖ, బుగ్గన రాజేంద్రనాథ్కు ఆర్థిక శాఖను, గుమ్మనూరు జయరాంకు కార్మిక శాఖ, ఉషశ్రీ చరణ్కు మహిళా శిశు సంక్షేమ శాఖను, ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ శాఖను కేటాయించారు. పి రాజనదొరకు గిరిజన సంక్షేమ శాఖను, మేరుగ నాగార్జునకు సాంఘిక సంక్షేమ శాఖను ఇచ్చారు. కారుమూరి నాగేశ్వరరావుకు పౌర సరఫరాల శాఖను కేటాయించారు.